ధనుసు రాశి వాళ్ళకి 25 జూన్ నెల నుంచి 1వ తారీఖు జూలై వరకు ఎలా ఉందో చూద్దాం. ధనుసు రాశి అంటే మనకు గురువు గుర్తొస్తాడు. గురువు అంటే ఈ గురువు యొక్క స్థితి మనకు మేషరాశిలో సంచరిస్తున్నారు. ఈయన ఈ రాశిలో మనకి మూల నాలుగు పాదాలు, పూర్వాషాఢ నాలుగు పాదాలు, ఉత్తరాషాఢ ఒక పాదము ఉంటుంది. ఈ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు, ఈ రాశికి సంబంధించిన వాళ్ళు. గురువు అంటే మనకు దత్తాత్రేయ స్వామి కనిపిస్తారు, ఆంజనేయ స్వామి కనిపిస్తారు, కృష్ణం మందే జగద్గురు, శ్రీకృష్ణుడే గురువుగా కనిపిస్తాడు. అలాంటి ఎంతోమంది గురువులు ఉన్నటువంటి ఈ దేశంలో అనేక గురువు యొక్క మంత్రాన్ని మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని రోజు పారాయణం చేయటం ఎంతో మేలు కలిగిస్తుంది. ఈ వారమంతా ఎంతో సంతోషంగా ఆనందంగా గడుపుతారు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తవుతాయి. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. కాస్త బాగా కష్టపడాలి. అనేక విధాలుగా ధన సంపాదన కలిగి ఉంటారు. ధైర్యం మీ సొత్తు, కేర్ ఆఫ్ అడ్రస్ అన్నమాట. దేనికి భయపడకుండా నిశ్చలంగా నిర్భయంగా ముందుకు దూసుకువెళ్తారు. మీరు ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు. అలాగే మీ యొక్క బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పుష్కలంగా ఉంటాయి. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇల్లు కొనడానికి ఈ వారం ఎంతో అనుకూలంగా కనిపిస్తుంది. సంతానం విషయంలో మీరు అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. తెలివి తక్కువ నిర్ణయాలు అనేకంగా తీసుకొని ఇబ్బంది పడే అవకాశము లేకపోలేదు. దూర ప్రదేశాలు వెళ్ళాలన్నా, దూర విద్య చేసుకోవాలన్నా కూడా ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆరోగ్యపరమైన విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచాలి. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి ఈ వారమంతా ఎంతో సంతోషంగా ఆనందంగా గడుపుతారు. అలాగే పెళ్ళి కాని వాళ్లకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకుంటారు. ముఖ్యంగా అదృష్టం కానీ చూసుకుంటే ఈ వారం మంచి అదృష్టవంతులు. తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి చేసుకుని ముందుకు దూసుకువెళ్తారు. న్యాయంగా ధర్మంగా జీవిస్తారు. ఉద్యోగం చేసే వాళ్ళకి అద్భుతంగా ఉంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలే కాకుండా కొత్త ఉద్యోగంలో అవకాశాలు, వీసాలు మంజూరవ్వటాలు, ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వటాలు అనేకంగా చూస్తే చాలా బాగుంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఈ వారం బాగా నష్టాలకు గురయ్యే అవకాశాలు మాత్రం లేకపోలేదు. చాలా జాగ్రత్తగా వ్యాపారాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. ఖర్చుల విషయానికి వస్తే భయంకరంగా ఉండే అవకాశాలు, ఖర్చులలో నష్టపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా గురువు మంత్రాన్ని చదువుకోవటం, మీకు నచ్చిన భగవంతుని ప్రత్యేకంగా పూజలు చేసుకోవటం వల్ల సుఖంగా సంతోషంగా ఉంటారు.